శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజు కీ, బోలో శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ, సాయినాథ్ మహారాజ్ కీ, సాయినాథ్ మహారాజ్ కీ. రైట్, చాలా సంతోషం. చాలా మంది పెద్దలు గురుతుల్యులు వాళ్ళ వాళ్ళ భావాలని మనతో మహాసపతి గురించి పంచుకున్నారు. అట్లాగే ఇప్పుడు నేను మీతో పంచుకునే భావాలు కూడా ఇవి. మహాసపతి గురించి ఒకంత అధ్యయనం చేస్తూ ఉంటే, ఆలోచిస్తూ ఉంటే కలిగినటువంటి భావాలనే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా ఆలోచించగలిగితే, కుక్క చింపినటువంటి విస్తరి ఎట్లా ఎగిరి ఎగిరిపోతూ ఉంటుందో, ఎట్లా దేనికి పనికి రాకుండా ఉంటుందో, అట్లాంటి బ్రతుకు ఈడేర్చవలసినటువంటి నన్ను ఆయన ఈరోజు ఒక మంచి మార్గం ఉంది దాంట్లో వెళ్ళరా అని చెప్పేదానికి కారణం, అట్లాగే ఇన్ని లక్షల కోట్ల మంది కూడా ఒక అద్భుతమైనటువంటి సన్మార్గంలో వెళుతూ ఉన్నారు అని అంటే దానికి కారణం సాయిబాబా అయితే, దానికి ఆ సాయిబాబాని మనకందరికీ అందించినటువంటి ఘనత ఎవరిది? కాబట్టి నిద్రలేయంగానే మేము కూడా సత్సంగాల్లో చెప్పుకుంటూ ఉంటాం, పంచమహాయజ్ఞాలలో పితృయజ్ఞం ఒకటిలాగా నిద్రలేయంగానే మన తల్లిదండ్రులను స్మరణ చేసుకోవడం, అట్లాగే మనకు బాబాతో అనుబంధం కలిగినటువంటి వాళ్ళని స్మరణ చేసుకోవడం, అట్లాగే హేమాద్రి పంతుని స్మరణ చేసుకోవడం, అట్లాగే హేమాద్రి పంతులు రాసినటువంటి మరాఠీ మూలాన్ని తెలుగులోకి అనువదించినటువంటి మణియమ్మ గారిని స్మరణ చేసుకోవడం, దీనికన్నిటికీ మూలం మహర్షాపతిని స్మరణ చేసుకోవడం కూడా మనం భగవంతుడికి చెల్లించేటువంటి ఒక కృతజ్ఞత. బాబా చెప్పారు 12వ అధ్యాయంలో, మీ అందరికీ తెలిసే ఉంటుంది, రెండు చేతులు రెండు కాళ్ళు ఒక తల, అనన్యమైనటువంటి శ్రద్ధ విశ్వాసము, ఇవి చాలు, ఇంకా వేరే ఏమీ అవసరం లేదు. కానీ కృతజ్ఞత మాత్రం తప్పక కలిగి ఉండాలి. 12వ అధ్యాయంలో బాబా నోటి గుండా వచ్చినటువంటి మాట. మరి నువ్వు నిద్రలేసి హేమాద్రి పంతుకి కృతజ్ఞత చెప్తున్నావా? మరాఠీలో అనువదించి నీ తెలుగులోకి, నీ ఇంటిలోకి, నీ ముంగిటిలోకి తెచ్చినటువంటి మణియమ్మ గారికి నువ్వు కృతజ్ఞతలు చెప్తున్నావా? అద్భుతమైనటువంటి జీవనాన్ని మనం కొనసాగించేదానికి అద్భుతమైనటువంటి ఆనందాన్ని మనం అందరం ఈరోజు పొందుతున్నందుకు కారణభూతులైనటువంటి ఒక మహర్షాపతికి నువ్వు కృతజ్ఞతలు చెబుతున్నావా అని మనల్ని సృష్టిచరిత్ర ప్రశ్నిస్తూ, జస్ట్ రెండు గుట్టుకలు మంచినీళ్ళు ఇస్తే ఏం చెప్తామండి మనం? మరి మహర్షాపతికి, బాబాకి, హేమాద్రి పంతికి, మణియమ్మ గారికి థ్యాంక్స్ చెప్పాల్సిన బాధ్యత మంది కాదు? ఆలోచించండి. 3 రోజుల పాటు నిద్ర కలికొచ్చి, 3 రోజుల పాటు నిద్ర కలికొచ్చి ఎటుల కూర్చున్నాడు భక్త మహర్షాపతి. ఎట్లా కూర్చున్నాడండి? హౌ ఇట్ ఈస్ పాసిబుల్? ఆలోచిద్దాం ఒకసారి. ఎందుకు మహర్షాపతినే ఎన్నుకున్నాడండి? సాయి గారు చెప్పారు, ఇప్పుడు పేరు ఎవరు పెట్టారండి? మహర్షాపతి చేతనే ఎందుకు పెట్టించుకున్నాడు? ఇప్పుడే మనం అనుకున్నాం ఒక కారణం, రుణానుబంధం అయితే ఇంకొక కారణం, ఏదై ఉండొచ్చు? భక్తుడికి ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని ఉన్నాయని, రైట్? ఇంకా ఆ లక్షణాలు ఏంది? శ్రద్ధ అంటే ఏంది? పూర్వజన్మ, అన్ని కరెక్టే. ఒక చిన్న ఆలోచన తర్వాత నాకు ఇప్పటికీ ఆశ్చర్యం అండి, మహాసాపతి జీవితంలో ఒక అద్భుతమైనటువంటి ఆవిష్కరణ. ఎంత గొప్ప ఆవిష్కరణ అంటే, ఒకే ఒక మాట, స్వప్నంలో ఒక విప్రుడు రూపంలో భగవంతుడు కనబడి, ఏరా నా కోసం నువ్వు చేసేటువంటి వృత్తిని వదలలేవా అని అడిగాడు. జస్ట్ ఏంది, నా కోసం నువ్వు ఇప్పుడు ఏ కంసాలి వృత్తి అయితే చేస్తూ ఉన్నావో ఆ కంసాలి వృత్తిని వదలలేవా అని అడిగాడండి. నా పాదాలను గట్టిగా పట్టుకోలేవా అని ఎక్కడ అడిగాడు? స్వప్నంలో అడిగాడు.
అంతేనండి. స్వప్నంలో అడిగితే అది నిజమనుకొని అది వాస్తవం అనేటువంటి భావనలోకి మహర్షాపతి వెళ్ళి నేరుగా ఇంటికాడికొచ్చి ఆ కంసాలు పనిముట్లన్నీ బంగారు తయారు చేసేటువంటి పనిముట్లన్నీ తీసుకెళ్లి గోదావరిలో పడేసి ఖండాప పాదాలు పట్టుకుంది. బతుకుండే నాయన్ని కొడుకు నీ ఉద్యోగం నాకు ఇవ్వమంటే ఈరోజు ఇవ్వనటువంటి పరిస్థితి. తల్లిదండ్రులు కోట్ల ఆస్తి ఇచ్చిపోయినా తల్లిదండ్రులను చూడలేని పరిస్థితి ఈరోజు. అటువంటిది కలలో కనబడి నా కోసరం నీ జీవన వృత్తిని వదులుకోలేవా, నీ జీవన వృత్తిని వదులుకోలేవా అని భగవంతుడు అడిగితే ఎంత హాయిగా ఆయన వదిలేశాడండి. ఆర్ యు రెడీ అని అడుగుతుంది మన వాళ్ళందరినీ సచ్చరిత్ర. అసలు ఏమి త్యాగం మన దగ్గర కనబడుతుందండి? మహర్షాపతిని ఎందుకు స్మరణ చేసుకోవాలి అనంటే ఒక ఉత్సవం చేస్తున్నాం రైట్, మరి ఆయన ఎట్లాంటి జీవనం గడిపాడు, ఏ స్థాయి నుండి ఏ స్థాయికి ఎదిగాడు, ఎంత అద్భుతమైనటువంటి జీవనం. ఆస్తులున్నాయా, లే ఇళ్ళు వాకిళ్ళు ఏమైనా ఉన్నాయా? అరే మహర్షా, అరే భగత్, రోజు నీకు 3 రూపాయలు ఇస్తాను, ఈ 3 రూపాయలతో నిన్ను ఈ షిరిడీలో ఉన్నటువంటి ప్రజలందరూ నిన్ను గౌరవిస్తారు, నువ్వు ఒక ధనికుడు అవుతావు, పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఇది తీసుకోమంటే బాబా నాకు ఏమీ వద్దు, నీ పాదాల చెంత ఇంత చోటీ వయ్యా చాలని అడిగాడు. ఆయన అడిగింది అది. ఇది అనగంగానే మనం ఒక ప్రశ్నకి రావాలి. ఇది అడగంగానే మనం ఏం ఆలోచిస్తామండి? మహర్షాపతికి చప్పట్లు కొట్టాం రైట్ ఓకే, మరి నీ పరిస్థితి ఏంది, నువ్వేం వదులుతున్నావు? బాబా కోసం ఏం వదులుతున్నావు? మొదటి అధ్యాయంలో తనువు మనస్సు ధనము వదలమన్నాడు. మరి నువ్వు తనువుని కూర్చోబెట్టావా? ఒక గంట 2 గంటల సేపు నీ ఇంట్లో ఉన్నటువంటి పూజాగదిలోనో లాంటి గుళ్ళల్లోనో లేకుంటే ఎక్కడైనా భజనల్లోనో లాంటి ఎక్కడైనా సత్సంగాలలోనో నీ శరీరాన్ని కోలేశావా? మరి ఎట్లా లభిస్తుంది? ఒక చిన్న మాట అసలు నాకు ఇప్పటికీ ఎన్ని 100 సార్లు నేను రిపీట్ చేసుకుని ఉంటాను ఈ మాటని. ఎట్లా వదిలాడు, ఎట్లా వదిలాడు? ఇస్తిరి లేకుండా చొక్కా వేసుకుని బయటికి రాడని పరిస్థితి మంది. మరి ఆయన అసలు ఎట్లా బతకాలి? చేసేటువంటి వృత్తిని వదిలేస్తే ఎట్లా బతకాలి అనేది కూడా ఆలోచన లేకుండా భగవంతుడి మీద ప్రేమతో తాను యొక్క జీవనోపాధిని కూడా వదిలేసి భగవంతుడికి తన జీవితాన్ని అర్పించుకున్నటువంటి భక్తుడు ఎవరైనా ఉన్నాడు అంటే ఎవరండి అది? కాబట్టే బాబా అన్నారు, అరే భగత్ అన్నాడు. ఎవరికి ఇవ్వలా ఈ బిరుదు? 1,000,000 మంది బాబా దగ్గరికి వచ్చినా కూడా ఎవరిని అరే భగత్ అన్నటువంటి మాటే లేదు ఎవరి దగ్గర. అది భక్తుడికి ఒక అద్భుతమైనటువంటి మాటను మనం ఆలోచిస్తే మహర్షాపతి జీవితంలో బాబా వచనాలకి ఎట్లా కట్టుబడి ఉన్నాడు అనేది ఒకటి. అందరికి ఐడియా ఉందో లేదో, దగ్గర దాపు బాబా వచ్చినప్పటి నుండి 1918 సమాధి చెందేటంత వరకు అంటిపెట్టుకున్నటువంటి భక్తుడు మహర్ష. ఇన్నేళ్లలో బాబా మాటని, బాబా ఒక మాట చెబితే దానిని అక్షరాల పాటించినటువంటి మహాభక్తుడు మహర్ష. ఐడియా ఉందా ఏదన్నా? మనకు ఒక మాట చెప్పాడు. ఎవరితో? మహర్షాపత్తో. ఏమని? మహర్షా నువ్వు వెళ్ళకిలా పడుకోవద్దు అన్నాడు. ఒకే ఒక మాట, ఒకే ఒక మాట అండి, నువ్వు వెళ్ళకిలా పడుకోవద్దు అన్నాడు. అతను జీవితం అనంతంలో, అతని జీవిత పర్యంతం ఎన్నిసార్లు ఆ విధంగా వెళ్ళకిలా పడుకున్నాడండి? వెళ్ళకిలా పడుకున్నాడు ఒకే ఒక్కసారి. అది కూడా చుట్టూత కూతుర్లు అల్లుళ్ళు వీళ్ళందరూ హాయిగా మాట్లాడుతూ ఉంటే భోజనం చేస్తే ఎందుకో అలా వెనక్కి వాలాడు, నడుము నేలకి తగిలింది. వెంటనే ఏమైంది? ఊపిరి ఆడలేదు, ప్రాణం పోతుందేమో అన్నటువంటి ఆలోచనలోకి వచ్చేశాడు. ఇట్లా చూశాడండి పక్కకి, ఇటుపక్క అటుపక్క 2 పక్కల ఇద్దరు ముస్లిం సూఫీ సాంప్రదాయంలో ఉన్నటువంటి ఇద్దరు ముస్లింస్ ఆ యొక్క మహర్షాపతి తల అటుపక్క కుడిపక్క ఎడం పక్క కూర్చొనున్నారు. వాళ్ళు కాపాడారు. తర్వాత ఎట్లా సమాయించుకొని బాబా దగ్గరికి వస్తే, అరే భగత్, నేను చెప్పింది ఏంది, నువ్వు చేసింది ఏంది అని అడిగాడండి. అరే భగత్,
ఎల్లకెలా పడుకోవద్దనగా ఎంతలో ఎంతో ప్రమాదం తప్పిపోయేది నీకు, అల్లా రక్షించాళ్లే అని అన్నాడు. అంటే అతని జీవితంలో బాబా చెప్పిన మాటని ఒకే ఒక్కసారి అది కూడా లౌకికమైనటువంటి విషయాలలో కొంచెం అలా మాట్లాడుతూ ఉన్న దానివల్ల ఆ భుక్తాయాసం వల్ల తెలియకుండానే వెనక్కి పడుకున్నాడు. చూడండి ఎంత నిబద్ధతతో జీవనం కొనసాగిస్తున్నాడు. దీన్ని మనం అన్వయించుకుంటే సచిత్ర చెప్తాడు, ముందుగా నాకు సమర్పించక ఏమీ తినకుండా రసాస్వాదన చేయకుండా ఎల్లప్పుడూ నా నిధి ధ్యాసంలో ఉండేవారి ఆధీనంలో నేను ఉంటాను అన్నాడు కదా. ఇక్కడ ఉన్నటువంటి మనం అందరం కూడా ఒకసారి ఆలోచిస్తే ఏది తిన్నా ఏది తాగినా, అది కూల్ డ్రింక్ తాగుతావో మంచినీళ్ళు తాగుతావో అరటి పండు తింటావో ఇంకోటి జ్యూసులు తాగుతావో, ఏది తిన్నా ఏది తాగినా బాబాకి సమర్పించకుండా తిన్నటువంటి పరిస్థితులు మనలో ఎంతవరకు ఉన్నాయి రోజులో అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. ఊరికిన మహాసభది గురించి చెప్పుకుంటే ఏమొస్తుందండి, ఒకే ఒక్కసారి ఆయన ఆ మాట తప్పిన దానికి ఎంత శిక్ష అనుభవించాడు. అట్లాగే బాబా కూడా మనకు ఏం చెప్పారు సచరిత్రలో, ఏది తిన్నా ఏది తాగినా ముందర నాకు సమర్పించు. అటువంటి ప్రయత్నంలో మనం ఎంతవరకు సఫలీకృతులమవుతున్నాము అనేది మనం ఆలోచించాలి. అప్పుడు మాత్రమే మనం ఇంకొకరవ ముందరికి అడుగు వేయగలిగినటువంటి వాళ్ళమవుతాం. మనకు కోరికలు ఉంటాయండి, మేనమామ వచ్చి పేరు పెట్టాలి అండ్ మేనమామ వచ్చి పాలు పోయాలి నోట్లో అని మనం మనకేదో లౌకికంలో కొన్ని కోరికలు ఉంటాయి. అట్లాగే భగవంతుడికి కూడా కొన్ని కోరికలు ఉన్నాయేమో. అందరూ తల్లి ఒడిని కోరుకుంటూ ఉంటారు, అందరూ భగవంతుడి ఒడిని కోరుకుంటూ ఉంటారు. మరి భక్తుడి ఒడి ఎట్లా ఉందో చవి చూడాలనుకున్నాడేమో ఎవరు, సద్గురువు. కాబట్టి ఆ యొక్క భక్తుడి యొక్క ఒడిని విడవలేకపోయాడండి 72 గంటల సేపు. ఆ భాగ్యం ఎవరికి దక్కిందండి, మహాసపతికి దక్కింది. ఎందువల్ల తన జీవితాన్నంతా ఎవరికి కైంకర్యం చేశాడు, ఎవరితో ముడిపెట్టుకున్నాడు, ఒక సద్గురువుతో. సద్గురువుతో ముడిపెట్టుకుంటే మరణ సమయంలో ఏ స్థాయికి వస్తాడు ఒక వ్యక్తి అనేది ఒక్క మహాసపతిలో నీకు అద్భుతమైనటువంటి వివరణ కనిపిస్తుంది. ఒక సద్గురువుతో సాన్నిహిత్యం వల్ల, ఒక సద్గురువుతో సమాగమం వల్ల, నిరంతరము భగవన్ నామ స్మరణ వల్ల మృత్యువును కూడా శాసించగలిగినటువంటి స్థాయికి ఎవరు వచ్చారు, ఒక భగత్ వచ్చాడు. ఆలోచించండి, అవునా కదా, అవునా కదా. ఈరోజు కాదు రేపు వెళ్తా. ఏంది ఏమంటాడు, ఈరోజు కాదు రేపు వెళ్తా అంటే మృత్యువును కూడా శాసించే స్థాయికి వచ్చారు. రాబు మనం కూడా అంటాం, ఈ రోజు రానిలేరా రేపు వస్తానులే మీ ఊరికి అంటాం. ఎంత సునాయాసంగా అంటాము, మృత్యువును కూడా ఇతను శాసించగలిగినటువంటి స్థాయి ఎట్లా వచ్చిందండి, ఆ స్థితిని మనవల్ని కూడా పొందమంటున్నాడు. ఆర్ యు రెడీ? మహాసభకు వచ్చింది చప్పట్లు కొట్టాం, మరి నువ్వు నేను ఏంది మన పరిస్థితి, నువ్వు ఆ విధంగా శాసించే స్థాయికి వస్తావా? సరే శాసించే స్థాయి వదిలి, కనీసం నువ్వు భగవన్నామ స్మరణ చేస్తూ నేను ప్రాణాలని వదిలేస్తాను అనేటువంటి నమ్మకం నా మీద నాకుందా? ఆలోచించాలి. ఎవరికి వాళ్ళు ఆలోచిస్తే తెలుస్తుంది. మహాసభపతి ఈరోజు అద్భుతమైనటువంటి చిత్రీకరణ జరుగుతూ ఉంది అని అంటే ఆయన గుణగణాలను మనం ఏం చేయాలి, మననం చేసుకోవాలి. వాటిల్లో ఉన్నటువంటి ఏదైనా ఒక గుణం మనం తీసుకోగలిగినటువంటి పరిస్థితుల్లో ఉన్నామా, తీసుకుంటున్నామా, తీసుకోలేకపోతే ఏం తీసుకుంటాం అనేటువంటి ఆలోచనలకు మనం ఇప్పుడన్నా రాగలగాలి. అప్పుడు మాత్రమే మనమందరూ ఇక్కడ కూడి మహాసభకి జేజేలు పలికిన దానికి మనకు ఒక సార్థకత, మహాసభకి కూడా ఆనందిస్తాడు. బాబా కూడా చెప్పాడు, ఒరే నా హృదయంలో నామస్మరణ జరుగుతూ ఉంటుంది మహర్షా, నా హృదయంలో నామస్మరణ జరుగుతూ ఉంటుంది, నువ్వు నా గుండెల మీద చెయ్యి పెట్టు, నామస్మరణ జరుగుతూ ఉన్నంతసేపు ఒకలా స్పందన వస్తుంది, నామస్మరణ ఆగిపోతే ఇంకొకలా నీకు స్పందన వస్తుంది అని చెప్తే
అసలు ఎంత విచిత్రం అండి, ఆ యొక్క స్మరణ యొక్క, ఆ యొక్క తలంపు యొక్క, ఆ యొక్క ఆలోచనల యొక్క, భావాల యొక్క ఆ ప్రతిస్పందన నువ్వు నేను గుర్తుపెట్టగలమా? ఆలోచన మనం గుర్తుపెట్టలే. ఒక చేయబెడితే వాటి గుండెల్లో నామస్మరణ జరుగుతుందో లేకుంటే ఇంకేదన్నా విషయాల గురించి స్మరణ జరుగుతుందో అనేది ఎవరు గుర్తుపెట్టగలరు? మనం గుర్తుపెట్టగలమా? లే. మరి ఎవరు గుర్తుపెట్టాడండి? ఎవరు గుర్తుపెట్టారండి? మహర్షాపతికి ఇచ్చాడు ఆ ఛాన్స్. ఎందువల్లంటే అతనికి తెలుసు భగవన్నామం జరుగుతూ ఉంటే ఏ విధంగా ప్రతిస్పందిస్తుందో గుండె, భగవన్నామం జరపకుంటే ఏ విధంగా ప్రతిస్పందించదో అనేటువంటి విషయం ఎరిగినటువంటి వాడు మహర్షాపతి. కాబట్టి ఆ ఛాన్స్ ఇచ్చు, ఆలోచిద్దాం. అప్పుడు అంటాడు ఒక మాట, వాడు సరిగ్గా కూర్చొని నిద్రపోలేక చెయ్యి పెట్టుకోనుంటే వాడి చెయ్యి నాకు ఏమవుతుంది? బరువు అవుతుంది అని అన్నాడు. అవునా? అంటే ఏం చెప్తున్నాడు ఆ మాట ద్వారా? ఎవరైతే సచ్చరిత్ర ద్వారా లేదు, భగవన్నామ స్మరణ ఎవరైతే చెయ్యరో వాళ్ళందరూ కూడా నా గుండెల మీద కుంపట్లు అని చెప్తున్నాడు బాబా. అవునా కదా? బరువైపోతుందంట బాబా, గుండె బరువైపోతుందంటండి ఆయన చెప్పిన మాట. మనం చెప్పిన కల్పించుకున్నది కాదు. అంటే నువ్వు బాబా మీద బరువుగా తయారవ్వాలనుకున్నావా, హాయిగా బాబాకి ఆనందాన్ని చేకూర్చాలనుకున్నావా? మనకే వదిలేసాడు, మన ఇష్టం. బాబాకి బరువు అవుతామో భారం అవుతామో ఆయన్ని ఇబ్బంది పడతామో లేకుంటే ఆనంద తరంగాల్లో ఆయన్ని ఉంచుతామో మన ఇష్టం. దానికైనా చెప్పాడు 3వ అధ్యాయంలో, నా అనన్య శరణు జొచ్చి విశ్వాసంతో నా భజన నా స్మరణ నా ధ్యానం చేసేవాడికి నేను రుణపడి ఉంటూ వారిని ఉద్ధరించి నా రుణం తీర్చుకుంటా. ఫినిష్. నువ్వేమి చేయబడలే, కష్టపడబడలే, పరిగెత్తబడలే, ఊళ్ళో వాడలు తిరగబడలే. నువ్వు కూర్చున్న చోటనే కూర్చో, నువ్వు ఉన్న చోటనే ఉండు. ఏం చేయమన్నాడు 3వ అధ్యాయంలో? నా యందు అనన్య శరణొచ్చి విశ్వాసంతో నా స్మరణ నా లీలా చింతన నా భజన నా ధ్యానం చేసేవారికి నేను బాకీ పడి వారిని ఉద్ధరించి నా బాకీని తీర్చుకుంటా. ఇంతకన్నా సరళంగా చెప్పేవాళ్ళు ఎవరండి? ఎక్కడ భజన జరుగుతుంటే అక్కడికి వెళ్ళు, ఎక్కడ అద్భుతంగా బాబా మాటలు వినిపిస్తూ ఉంటాయో అక్కడికి వెళ్ళు, ఎక్కడ సచ్చరిత్ర పారాయణలు జరుగుతూ ఉంటాయో అక్కడికి వెళ్ళు. అన్నీ కోరుతాను, ఓ సాయి నా మనస్సును ప్రేమతో నింపయ్యా, ఈ ప్రేమ లేక ఈ హృదయం పాషాండమైపోయింది, అందరినీ వ్యగాదిగా చూస్తూ ఉన్నాను, ఈ కళ్ళతో చూడకూడనాటి చూస్తూ ఉన్నాను, ఈ చెవులతో వినకూడనాటి వింటూ ఉన్నాను, ఈ నోటితో మాట్లాడకూడనాటి మాట్లాడుతూ ఉన్నాను, ఈ చేతులు చేయవలసిన పనులు కాకుండా ఇంకేదో చేస్తూ ఉన్నాయి, ఈ కాళ్ళు భగవంతుడి దగ్గరికి పోకుండా ఇంకెక్కడికో లేకపోతూ ఉన్నాయి, ఈ మనసు భగవన్నామ స్మరణ కాకుండా ఇంకెక్కడికో వెళ్తూ ఉంది, ఓ సాయి ప్రభువు నీ కరుణ నా మీద చూపించు ప్రభు, నా హృదయాన్ని ప్రేమతో నింపు సాయి, ఇంతకన్నా నిన్నేం కోరడం లేదు అనేటువంటి ప్రార్థన ఎప్పుడైతే మన నుండి ఆయనకి వెళ్తుందో ఎవడు ఇవ్వడండి? మరి మనం అటువంటి ప్రార్థన మనం రోజు చేయాల్సిన అవసరం ఎవరికి? మరి ఎప్పుడైనా మనం అటువంటి ప్రార్థన ఎప్పుడైనా చేస్తున్నామా? ఆలోచించుకోవాలి. నీ కోరికలు కోరుతున్నా అడుగు, ఇబ్బందిలే. మన కోరికలు ఎవరికైనా ఉంటాయండి, కోరికలు మనుషులం కదా. ఆ కోరికలతో పాటు ఇది కూడా చేర్చు. ఏమైంది? మరి ఆ ప్రేమ ఒక్కటిగానుంటే ఈ ప్రపంచాన్నంతా జయించవచ్చు. నా మనసులో ఉన్నటువంటి మాలిన్యాన్ని తొలగించు సాయి, భేదభావం ఇంకా కనిపిస్తూ ఉంది, వాడిట్లా వీడిట్లా అనేటువంటి భేదభావం అహంకారం నిరంతరం నాలో లేస్తూ ఉంది, ఆ అహంకారాన్ని పడగొట్టు, నీ కాలుతో నాశనం చెయ్యి, నీ చేత్తో నన్ను నాశనం చెయ్యి అనేటువంటి ప్రార్థన హేమాద్రి పంత్ చేశాడు, గుర్తుందో లేదు? కొట్టు వీణ్ణి, ఈ అహంకారం పడి లేస్తూనే ఉంటుంది, అంటే ఆ విధంగా నా అహంకారాన్ని నాశనం చెయ్యి అనేటువంటి ప్రార్థన మన దగ్గర నుండి ఎప్పుడైతే భగవంతుడికి వెళ్తుందో ఖచ్చితంగా దాన్ని ఆయన నెరవేరుస్తాడు. రైట్? మన కోరికలన్నీ కోరుతాం, దాని కింద ఇది అన్ని కోరికల తర్వాత దాని కింద ఈ 4 మాటలు రాస్తే ఏం పోతుందండి? ఏమైనా పోతుందా? మరి ఎంతవరకు జరుగుతుంది ఈ ప్రక్రియ? మనలో
మన ఈ మానసిక ప్రక్రియ మనందరిలో ఎంతవరకు జరుగుతూ ఉంది? ఏమాత్రి పంతు ప్రార్థన ఎన్నిసార్లు రాశాడు? సచ్చరిత్రుల దగ్గర దాపు 560 నుంచి 580 సార్లు ప్రేమ 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 అనే పదాన్ని హేమాద్రి పంత ఉటంకించాడే. మరి అన్నిసార్లు ప్రేమ 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 అనగానే అటువంటి ఆయన హృదయం ఎట్లా అయిపోయి ఉంటుంది? ప్రేమమయమైపోయిందంటే, బికాస్ ఇందువల్ల నిరంతరము బాబా లీలల్ని, బాబా చేతల్ని, బాబా ఆలోచనల్ని కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది లీలా సాబ్ది సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది వర్డ్స్ ఆఫ్ ది సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది సర్వాంతర్యామిత్వ ఆఫ్ ది సాయి, కాన్స్టెంట్లీ రిమెంబరింగ్ ది నేచర్ ఆఫ్ ది సాయి. ఎన్నిసార్లు చెప్పుకున్నా తనివి తీరదు. నిరంతరము ఎవరైతే నా గురించే ఆలోచిస్తుంటారో, నా లీలల్నే మననం చేస్తూ ఉంటారో, నా కథలనే వింటూ ఉంటారో, వారే నేనుగా మారిపోతారు అని అభయమిచ్చాడా లేదా? ఆర్ యు రెడీ? సచ్చరిత మనం అందరినీ ప్రశ్నిస్తూ ఉంది, ఒక్కరిని కాదండి. సచ్చరిత్ర ఎవరైతే ఇంట్లో పెట్టుకుంటారో వాళ్ళందరినీ ప్రశ్నిస్తూ ఉంది. ప్రపంచంలో ఎక్కడా ఎవరూ పొందనటువంటి ఆనందం నువ్వు సచ్చరిత్ర పారాయణ ద్వారా, సచ్చరిత్ర అద్వైనం ద్వారా మాత్రమే పొందగలవు. నా కథా సంకీర్తనలు చేసేవారు ఎవరైనా సరే వారికి ఎల్లప్పుడూ ఆనందాన్ని, సుఖాన్ని, శాంతిని ప్రసాదిస్తాను. ఇది నా సత్యవచనం అని నమ్ము. అమ్మా, ఈ మసీదులో కూర్చొని అబద్ధం చెప్పడం కాదమ్మా, ప్రమాణపూర్వకంగా చెప్తున్నాను తల్లి. నా మాటను నేను నిలబెట్టుకోవడానికి నా ప్రాణాలను విడిచి చనిపోతాను, కానీ నా మాట యథార్థమమ్మా అని నొక్కి వక్కానిస్తూ ఉన్నటువంటి సాయినాథుడు ఈరోజు మన అందరికీ కాళ్ళకి దారం కట్టాడంటే మనం ఎంత సుకృతం చేసుకున్నాం ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళెవరో కాదండి భక్తులు, నువ్వు భక్తుడివే, నువ్వు భక్తురాలివే. నీకు దారం కట్టాడు, నాకు దారం కట్టాడు, ఈ బిడ్డకి దారం కట్టాడు, ఆ చిన్న బిడ్డకి దారం కట్టాడు. దారం తెగిపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? ఇల్లు కట్టుకుంటాం, దాన్ని శుద్ధంగా పెట్టుకోవాల్సిన బాధ్యత ఎవరిది? గుడ్డలు కొనుక్కుంటాం, దాన్ని జాగ్రత్తగా దాచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నగలు కొనుక్కుంటాం, దాన్ని జాగ్రత్తగా దాచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? వాహనాలు కొనుక్కుంటాం, దాన్ని జాగ్రత్తగా దాచుకోవాల్సిన బాధ్యత ఎవరిది? మరి అటువంటిది బాబా నీకు దారం ఇచ్చాడే, అటువంటిది నీకు రుణానుబంధం అని చెప్పాడే, ఆయన యొక్క అమృత మాటని నువ్వు హృదయంలో పదులుపరుచుకున్నావా? అబ్బా సాయి, నన్ను ఎన్నుకున్నావా? ఈ ప్రపంచంలో ఎవరు అబ్బా, ఒక మున్సిపల్ కౌన్సిలర్కి ఒక నామినేషన్ ఇస్తే నేను సంతోషపడుతూ ఉన్నావు, ఒక చిన్న టౌన్లో ఏదన్నా ఒక చిన్న సెక్రటరీ పదవిస్తేనే నువ్వు సంతోషపడుతున్నావు. అటువంటిది ఇన్ని కోట్ల మందిలో, ఇన్ని లక్షల కోట్ల మందిలో బాబా నీకు నాకు దారం కట్టాడనేటువంటి ఆలోచనలోకి నీ మనసు వెళితే ఎంత ఆనంద పారవస్యతలో చెందుతుందో ఆలోచించండి ఒకసారి. ఆనందం ఏది? ఆ పొంగేది ఎవరు కట్టారు దారం మనకు? ఎవరండి కట్టింది? బాబా అంటే ఎవరు? సద్గురు. ఇంకా ప్రేమమూర్తి. ఇంకా అసలైన తత్వానికి రండి. మన సాయి బాబా 3.5 మూరల శరీరమేనా? ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నటువంటి చైతన్యం ఏదైతే ఉందో, ఆయన లేని ప్రదేశం అంటూ ఏదైతే ఉందో, 84 లక్షల జీవరాశుల్లో ఎవరైతే ఉన్నారో, ఈ మనకు కనిపించేటువంటి విశ్వాసులనే కాకుండా 14 భవనాలలో ఎవరైతే నిండి ఉన్నాడో, ఆయన నీకు నాకు దారం కట్టాడు. అండర్స్టాండ్? దానికనే జీజీ నారికే చెప్తాడండి, ఈ విశ్వాన్నంతా తన ఆధీనంలో ఉంచుకొని మన విధి విధానాలను నిర్ణయించే మహాశక్తి శ్రీ సాయిబాబా. నీ విధానం, నా విధానం, నిన్ను ఏ జీవిలోకి పంపించాలనో, నన్ను ఏ జీవిలోకి పంపించాలనో, ఏ జన్మలోకి పంపించాలనో, ఏ యోనిలోకి పంపించాలనో నిర్ణయించేటువంటి ఎవరు? ఆ గురువు అడుగు. మరి ఎటువంటి శరణాగతి పొందాలి మనం? ఎట్లా ఉండాలి? ఒక మహాశాపతి లాగా నీ జీవితం తయారు కావాలి. ఎంతటి వైరాగ్యం! ఎవరు డబ్బులు ఇచ్చినా తీసుకోకుండా ఉన్నటువంటి వైరాగ్యం, ఎంతటి నిరాడంబరత! ఎవరి దగ్గర నుండి చెయ్యి యాచించినటువంటి ఆయన చెయ్యి నీకు గుర్తుకొచ్చిందా? చప్పట్లు కొడుతున్నామే కానీ మనం రైట్ గుడ్డు ఎప్పుడైనా చేయి చాపాడా? చాపాడా? మరి ఈరోజు నువ్వు ఎందుకు చాపుతున్నావు? మహాశాపతి నీకేం నేర్పించాడు? చేయి చాపనే. ఆలోచించు, భగవంతుడు ఉన్నాడు, వారం రోజులు పస్తున్నాడు, నింటిల్లో పాది వారం రోజులు
పస్తున్నాడు ఇంటిల్ల ఉపాధి. నలుగురు కూతుర్లు, ఇద్దరు కొడుకులు. ఒక కొడుకు పుట్టంగానే సంవత్సరానికల్లా చనిపోతాడు. 1986లో మార్థాండు పడతాడు. 86లో మసీదుకు వచ్చేటప్పటికే బాబా చెప్పేస్తాడు, నువ్వు నీ కొడుకుని 25 ఏళ్లు మాత్రమే చూస్తావని. ఎప్పుడు చెప్పాడు? 1887లో చెప్పేశాడు. నీ కొడుకుని ఎన్ని రోజులు చూస్తావు? 25 ఏళ్లు చూస్తా. అంటే 25 ఏళ్లకి మహాసాపతి చనిపోతాడనేటువంటి విషయం కూడా చెప్పినటువంటి సద్గురు. అట్లాంటి ఇట్లాంటి వాడు కాడండి నువ్వు, నీకు నాకు దారం కట్టిన వాడు నువ్వు. మనం మామూలుగా అనుకుంటున్నావు సద్గురువు సద్గురు అని, అండ్ బాబా బైబా అని. అట్లాంటి ఇట్లాంటి సద్గురువు కాదు ఆయన. ఒక్కసారి ఆయన లీలల్లోకి, ఆయన చర్యల్లోకి, ఆయన ఆలోచనలోకి నువ్వు వెళ్ళగలిగితే నా కథలు నీకు, నీ కథలు నీకు దీపస్తంభాలు. ఆ దీపాల వెలుగుల్లో నువ్వు ప్రయాణం చేయి, అద్భుతమైనటువంటి జీవనం నీకు వస్తుంది. ఒక మహాసాపతి లాగా నువ్వు ఎందుకు పొందకూడదు? ఏ మనం అడుగుతున్నా పక్కన వాడిని, నీ పక్కన ఉండేవాడికి ఏమో 150 మార్కులు వచ్చినాయి, నీకేమో 80 మార్కులు వచ్చినాయి అడుగుతున్నావా లేదా? మరి ఈరోజు మహాసాపతిని తలుచుకున్నప్పుడు మహాసాపతిని ఎందుకు తలుచుకోవాలి? నిన్ను నన్ను ఎందుకు తలుచుకోరు? వాట్ ఈస్ ది రీజన్? ఏ మనలో ఎక్కడుందా వైరాగ్యం? ఆ శీల జ్ఞానశీలత ఎక్కడుంది? ఆలోచిద్దాం, ఆలోచిద్దాం, ఆలోచిద్దాం. ఆయన లాంటి వైరాగ్యాన్ని మనం పొందాలి. వైరాగ్యం కలిగితేనే భక్తి కలుగుతుంది. విరక్తి లేనిదే భక్తి లేదు. బాబా కోరికలు ఇస్తాడు, బాబా కోరికలు తీరుస్తాడు, కరెక్ట్ కాదని చెప్పడం లేదు. మరి జోగుతో ఏమన్నాడు గుర్తుందా? జోగుతో ఏమన్నాడు గుర్తుందా ఎవరికైనా? నీ దుష్కర్మలు నశించి నీ పుణ్యపాపాలు బూడిదైపోయినప్పుడు, నీ భుజానికి జోలిని చూచినప్పుడు నీవు భాగ్యవంతుడు అని అంగీకరిస్తా. నీ దుష్కర్మలు తొలగినాయా అడుగుతుంది సచ్చరిత్ర మనందరినీ. నీతో పాటు నన్ను, మిమ్మల్ని అడగదేమో కానీ నన్ను మాత్రం అడుగుతుంది. నీ దుష్కర్మలు నశించి నీ పుణ్యపాపాలు బూడిదైపోయినప్పుడు, నీ భుజానికి జోలిని చూచినప్పుడు నీవు భాగ్యవంతుడు అని అంగీకరిస్తా. గుర్తుపెట్టుకోండి, బాబా దగ్గరకు వచ్చారంటే ఈ రోజు కాకపోయినా ఏ రోజుకైనా నీకు నాకు జోలి గడతాడంతే. అబ్బా నాకు 10 కోట్లు ఇచ్చేశాడు, 50 కోట్లు ఇచ్చాడు, 4 ఇళ్ళు ఇచ్చాడు, 4 అల్లుళ్ళని ఇచ్చాడు, ఇది ఈ రోజు ఇంతే. తర్వాత తర్వాత ఉంటుంది, తినగ తినగా ఉంటుంది ఆయన కథ. ఖడ్గధారం మీద నడిపిస్తాడు అని ఒక మాట ఉంది, హేమాద్రి పంత్ చెప్తాడు సచ్చరిత్రలో. దేని మీద నడిపిస్తాడు? ఖడ్గధారం మీద. అది ఒక అటువంటి అదృష్టం ఎవరికి చిక్కింది? మహాసాపతికి చిక్కిందండి. రైట్, ఇంకొకటి ఆలోచన. అసలు బాబా రాగానే ఎవరి యొక్క స్థలంలో తన పాదం మోపుతాడండి? ఎవరి యొక్క పొలాలలో బాబా తన పాదాన్ని మోపుతాడు? ఏ ఎన్ని పొలాలు లేవు? ఎన్ని పొలాలు లేవండి? ఇప్పుడు నువ్వు ఎక్కడికైనా ఊరికెళ్తావు, ఎవరింట్లో దిగుతావు? అంటే మనకు బాగా ఎవరైతే ఇష్టమో వాళ్ళ ఇంట్లో దిగుతావు. బాబా ఏం చేశాడు? ఎవరి హృదయం అయితే నా కోసం విచ్చుకుని ఉందో వాడి పొలంలో దిగాడు బాబా. సింబాలిక్, అప్పుడే చూపించేశాడు. నా భక్తుడు హృదయంలో నేను కొలువై ఉంటాను అని ఎప్పుడు చెప్పాడు? ఎప్పుడైతే బాబా షిరిడీలో అడుగు పెట్టాడో, కాలు మోపాడో. ఎవరి పొలంలో కాలు మోపాడండి? మహాసాపతి పొలంలో. నీ పొలంలో నా పొలంలో పెట్ల. మహాసాపతి అంటే ఇష్టం ఆయనకి. ఎందువల్ల? ఏమున్నా ఆయన దగ్గర ఏమున్నాయండి? ఏమి లేవు కాబట్టి. అన్నీ ఉన్నా, అది చెప్పండి, అన్నీ ఉన్న నాకేలయ్య నిన్ను చూచు, అదే నా దౌర్భాగ్యం. అన్నీ ఉన్నాయి కాబట్టి ఆయన చూడలేకపోతున్నా. కళ్ళు లేవు వాడికి, ఒకటే కన్ను, భగవంతుడే కన్ను. నీకు నాకు ఎన్ని, నిద్ర లేచినప్పటి నుంచి ఎన్ని చూస్తాము ఈ దరిద్రం.